వెల్కమ్ బ్యాక్. ఈ ఛానల్లో నేను సిఏ ఫైనల్ డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ టీచ్ చేస్తాను. పేపర్ 4, పేపర్ 5. సిఏ ఫైనల్ అనే కాదు, మీరు చదువుకుంటున్న డిగ్రీస్లో ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ యాక్ట్ ఉన్నాయి అనుకోండి, కంపల్సరీగా ఈ లెక్చర్స్ ఫాలో అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ అవుతాయి. నేను ఎగ్జామ్ ఓరియంటెడ్గానే టీచ్ చేస్తూ ఉంటాను, ఓకేనా? మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో వాటిని సాల్వ్ చేస్తాను. ఓకే, సరే. నిన్న మనం జిఎస్టీ రిజిస్ట్రేషన్ కొంతవరకు నేర్చుకున్నాం, ఈరోజు ఇంకొద్దిగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. అసలు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎవరు తీసుకోవాలి, ఎవరు కంపల్సరీగా తీసుకోవాలి, తీసుకోకపోతే వచ్చే పరిణామాలు ఏంటి, ఈ వీడియోలో మనం చూద్దాం. నేను తీసుకోను అని మొండిగట్టంగా కూర్చున్నావు అనుకోండి, డిపార్ట్మెంట్ వస్తుంది మీ దగ్గరికి. ఇఫ్ యూ నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి కానీ నువ్వు తీసుకోలేదు, ఎప్పటి నుంచైతే నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలో అప్పటి నుంచి నువ్వెంతైతే ట్యాక్స్ కలెక్ట్ చేయాలో, నువ్వెంతైతే ట్యాక్స్ గవర్నమెంట్కి నష్టం కలిగించావో, నీ మీద పెనాల్టీల రూపంలో విధించే ఛాన్సెస్ ఉన్నాయి. సపోజ్ నువ్వు తెలంగాణలో ఉన్నావు, తెలంగాణలో బిజినెస్ చేస్తూ ఉన్నావు, నీ టర్న్ ఓవరు ఇక్కడ చూసినట్లయితే, వన్ మినిట్ ఇక్కడ చూడండి. స్టేట్స్ విత్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ 20 lakhs ఫర్ సప్లైర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. తెలంగాణ, నువ్వు తెలంగాణలో ఉన్నావు, తెలంగాణలో ఉండి యు ఆర్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ గూడ్స్, దెన్ లిమిట్ ఈస్ 20 lakhs. You need to take GST registration if your turnover crossed 20 lakhs. Within 30 days, you need to take GST registration. నేను తీసుకోనంటే ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి, జిఎస్టీ రైట్స్ అని కొట్టి చూడండి. డిపార్ట్మెంటు వాళ్ళ బిజినెస్ని విజిట్ చేసి, వాళ్ళ సెర్చ్ చేసి, రైట్ చేసి, పెనాల్టీలు విధించిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. అసలు చాలా ఉన్నాయి. వాళ్ళ టర్న్ ఓవర్ 60 lakhs, 70 lakhs, 80 lakhs, 1 crore దాకా ఉన్న జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోరు వాళ్ళు. బద్ధకం, 1 crore రూపాయలు టర్న్ ఓవర్ చేసేవాడికి ఎంత లాభం వస్తుంది 1 crore రూపాయలు టర్న్ ఓవర్ చేసేవాడికి? వాడికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం బద్ధకం. సరే, అట్లా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ చూడండి. స్టేట్స్ విత్ థ్రెషోల్ లిమిట్ ఆఫ్ ఓన్లీ 10 lakhs ఇన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో యూఆర్ డూయింగ్ ఏ బిజినెస్, యూఆర్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ యూఆర్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆర్ యూఆర్ ఎంగేజ్డ్ ఇన్ బోత్ గూడ్స్ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, దెన్ యూ నీడ్ టు టేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ క్రాసెస్ 10 lakhs. కంపేర్డ్ టు అదర్ స్టేట్స్, టర్న్ ఓవర్ లిమిట్ ఇన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఎస్పెషియల్లీ ఇన్ దీస్ 4, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర, ఈస్ 10 lakhs. యూ నీడ్ టు టేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇఫ్ యువర్ టర్న్ ఓవర్ క్రాసెస్ 10 lakhs within 30 days. యూ నీడ్ టు టేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్. ఓకే, సపోజ్ దెన్ వాట్ ఈస్ 40 lakhs? 40 lakhs టర్న్ ఓవర్ లిమిట్ ఈస్ ద హైయెస్ట్ టర్న్ ఓవర్ లిమిట్. ఎవరెవరికి ఈ టర్న్ ఓవర్ లిమిట్ అనేది అర్హులు చూద్దాం ఇప్పుడు. జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఆల్ అదర్ స్టేట్స్. స్టేట్స్ విత్ థ్రెషోల్డ్ లిమిట్ ఆఫ్ ₹12 lakhs ఫర్ సప్లైర్ ఆఫ్ సర్వీసెస్. మ్యాక్సిమం సర్వీసెస్కి 20 lakhs మ్యాక్సిమం సర్వీసెస్ టర్న్ ఓవర్ లిమిట్ 20 lakhs. మినిమం 10 lakhs స్పెషల్ కేటగిరీ స్టేట్స్, మ్యాక్సిమం 20 lakhs. అదే గూడ్స్ కనుకోండి, మినిమం 10 lakhs
ఇన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ మ్యాక్సిమం 40 lakhs అదర్ దాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్. ఓకే ఓకే, జమ్మూ అండ్ కాశ్మీర్కి 40 lakhs, అస్సాం 40 lakhs, హిమాచల్ ప్రదేశ్ అండ్ రిమైనింగ్ స్టేట్స్కి 40 lakhs. థ్రెషోల్ లిమిట్ 40 lakhs ఫర్ సప్లైర్ ఆఫ్ గూడ్స్ ఇంట్రాస్టేట్. ఓకే, దెన్ ఇక్కడ ఇంటర్ స్టేట్ ఇంట్రాస్టేట్ అనేది తర్వాత వస్తుందో చూద్దాం మనం. ఇంటర్ స్టేట్ చేస్తే కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. యువర్ డూయింగ్ ఇంటర్ స్టేట్, యూ నీడ్ టు టేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ టర్న్ ఓవర్. ఇవన్నీ ఏంటి, ఇంట్రా స్టేట్ చేస్తే నీ గోలంతా, ఇంట్రా స్టేట్ యువర్ డూయింగ్ ఇంట్రా స్టేట్ అండ్ యువర్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 40 lakhs, యువర్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 40 lakhs, యువర్ ఎక్స్క్లూజివ్లీ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ గూడ్స్, యూ నీడ్ టు టేక్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఇఫ్ యూ క్రాస్ ద లిమిట్ ఆఫ్ 40 lakhs. ఆర్ గెటింగ్ ద పాయింట్? దట్స్ ఇట్. ఓకే, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్, హ్యావ్ ఎ లుక్ హియర్, వన్ మినిట్. See the table. Threshold limit for persons engaged exclusively supply of goods, exclusively supply of services, in supply of both goods and services. ఇచ్చాడు, ఒకసారి డీటెయిల్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఏ స్టేట్కి ఎంత టర్న్ ఓవర్ ఉంటే కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. మేము వాలంటరీగా తీసుకుంటాం జిఎస్టీ రిజిస్ట్రేషన్, మేము వాలంటరీగా తీసుకుంటామండి. ఈ టర్న్ ఓవర్, ఈ గోల, ఇవన్నీ మాకు అవసరం లేదు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఇంట్రడక్షన్ చాప్టర్లో వస్తుంది, చాలా బెనిఫిట్స్ ఉంటాయి జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటే. మీ బిజినెస్కి చాలా బూస్ట్ వస్తుంది. చాలామంది వాలంటరీగా తీసుకుంటారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ టర్న్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ టర్న్ ఓవర్, వాళ్ళ టర్న్ ఓవర్తో సంబంధం లేకుండా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటుంటారు. అట్లాంటి వాళ్ళు చాలా గ్రేట్, గుడ్ పీపుల్, గుడ్ టు కంట్రీ, భారత్ కా బచ్చాస్. అట్లాంటి వాళ్ళ వల్ల దేశానికి చాలా రెవెన్యూ వస్తుంది. జస్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అలాంగ్ విత్ బిజినెస్ వాళ్ళు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా తీసుకుంటారు. ఈ టర్న్ ఓవర్ లిమిట్స్ కోసం వెయిట్ చేయడం ఇవ్వాలంత ఎందుకు లేని ఫస్ట్ తీసేసుకుంటారు. వాళ్ళు ఇంకా సూపర్, అలానే ఉండాలి. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. బట్ తీసుకోకుండా కొంతమంది కాలం గడుపుతూ ఉంటారు, జిఎస్టీ డిపార్ట్మెంట్ వచ్చేదాకా పెనాల్టీలు కట్టుకోవాలని అలా కూర్చుంటారు సరదాగా. వాళ్ళు వచ్చినప్పుడు ఒక పెనాల్టీ కట్టి తర్వాత జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటారు. ఏముంది, ఒక 2,000, 3,000, 4,000, 5,000 ఇస్తే బయట ఎవరైనా చేస్తారు జిఎస్టీ రిజిస్ట్రేషన్. దాంతో పోయేది తెచ్చుకుంటారు, పెనాల్టీలా తెచ్చుకుంటారు. అట్లా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకున్న తర్వాత చక్కగా ట్యాక్స్ కలెక్ట్ చేసి గవర్నమెంట్కి ఇవ్వాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదు. మీకు ఏదన్నా డౌట్ వచ్చిందనుకోండి, కొట్టండి యూట్యూబ్లో జిఎస్టీ రైడ్లు అని. జిఎస్టీ రైడ్లు, జిఎస్టీ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్లు, అరెస్టులు, ఎన్ని కొట్టండి యూట్యూబ్లో కొట్టండి, చక్కగా నీట్గా వీడియోలు ఉంటాయి. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలైతే తీసుకోండి, కలెక్ట్ చేసి డిపాజిట్ చేయండి గవర్నమెంట్కి. మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మీకు బిజినెస్ పెరుగుతుందండి. పెద్ద పెద్దలతో మీరు బిజినెస్ చేయగలుగుతారు. అర్థమవుతుందా? టేక్ ద రిజిస్ట్రేషన్ అండ్ డూ ద బిజినెస్.